పాస్టర్ గారు ఇలీషా రాజు గారికి, వేదికనే అలంకరించిన సోదరులు దాట్ల సుబ్బరాజు గారికి, నాగి నాగేశ్వర గారికి, అలాగే ఇక్కడ ఇచ్చేసిన పాస్టర్స్కి, వేదికి అలంకరించిన పెద్దలకు, ఇక్కడికి వచ్చిన తల్లులకు, మరి చెల్లెమ్మలకు, అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, మీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ, అలాగే ఇంకా 4-5 రోజుల్లో వస్తున్న 2024 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ, మీరందరూ కూడా 2024 అష్ట ఐశ్వర్యాలు, ఆయుర ఆరోగ్యాలు, భోగభాగ్యాలతో సంతోషంగా ఉండాలని చెప్పేసి ఆ భగవంతుడిని కోరుకుంటూ, మరి ఆ ప్రభువు దేవంలో మాకు ఉండాలని, మీ సల్లని ఆశీస్సులు మాకు ఉండాలని సోదరులు బుచ్చిబాబు గారు చెప్పారు మీకు. ఇక్కడ ఎవరికి టికెట్ వచ్చినా జనసేన, తెలుగుదేశం కలిసి వెళ్తున్నాయి. ఎవరికి వచ్చినా మీరందరూ కూడా మాకు చల్లని దీవెనలు ఇవ్వాలి. ఇప్పుడు ఉన్న పరిస్థితులు, ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్నీ కూడా మీరు చూస్తూ ఉన్నారు. మరి రాజకీయాలు మాట్లాడకూడదు కానీ పరిస్థితులు అన్నీ గమనించండి. ఇవాళ ప్రతి ఉద్యోగస్తులు కూడా రోడ్ల మీద, ఆఫీసుల దగ్గర, మరి జీతాలు లేకుండా మరి అందరూ కూడా రోడ్డు ఎక్కి ఆహార్నాదాలు, ఆకలి అని చెప్పి అలబడించిపోతున్న మరి దుస్థితి, ఇంత దారుణమైన పరిస్థితి. మరి ప్రభుత్వం నిర్మించుకున్న వాలంటరీ వ్యవస్థ కూడా ఈ రోజున 5,000 రూపాయల జీతాలకి మమ్మల్ని వాడుకుంటున్నారు. మాకు కూడా జీతాలు పెంచాలని చెప్పేసి వాళ్ళు కూడా ఆహార్నాదాలు చేస్తూ ఎంతో బాధలుగా, మరి వాళ్ళు కూడా మరి ఆ భగవంతుడు, ఆ ప్రభు దీవెనలు ఈ రాష్ట్ర ప్రజలకి, అలాగే ఉద్యోగస్తులకి, మాకు అందరూ కూడా ఆ ప్రభు దీవెనలు ఇవ్వాలని. ఇక్కడ మా ఇద్దరులో ఎవరికి సీట్ వచ్చినా మీరు అత్యధిక మెజార్టీతో గెలిపించాలి, ఖచ్చితంగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి మీ అందరికీ కూడా మరొక్కసారి మరి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.